వ్యాపారం బరువుగా మారుతున్న పరిస్థితులు ఇలాంటి సమయంలో చదువుకున్న యువకుడు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని పంట పండిస్తూ ముందడుగు వేశాడు తొలినాళ్ళలో చిరుద్యోగాలు చేస్తూ గడిపాడు ఆ యువకుడు ఇది తన లక్ష్యం కాదంటూ తనకున్న పొలంలో బోర్ వేసి దానిమ్మ పంట సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన యువరైతు నాగార్జున రెడ్డి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి నాగార్జున రెడ్డి కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కుందనకుర్తి గ్రామానికి చెందిన ఈయనది మధ్యతరగతి రైతు కుటుంబం ఈయన కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివారు వ్యాపారం జూదంగా మారి ఏటా కష్టాలు నష్టాలు తెచ్చిపెడుతూ ఉండడంతో పోగొట్టుకున్న చోటే వెతకాలన్న సామెతకు అనుగుణంగా కష్టాలు నష్టాల వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తున్నారు తనకున్న 6 ఎకరాల పొలంలో 3 బోర్లు వేసి దానిమ్మ పంట సాగు చేపట్టాడు 5 ఏళ్ల పాటు సాగు చేయగా 2 ఏళ్లుగా పంట దిగుబడులు ఆరంభమయ్యాయి గత ఏడాది 4 లక్షలు దాకా ఆదాయం రాగా ఈ ఏడాది 6 లక్షల దాకా ఆదాయం వస్తుందని యువరైతు నాగార్జున అంచనా వేస్తున్నారు పంటకు సకాలంలో నీటి తడులు అందించడంతో పాటు చీడపీడలు అరికట్టడంలో జాగృతలు తీసుకోవడం వల్లే దిగుబడులు వస్తున్నాయన్నారు వ్యాపారం చేస్తే ఆత్మతృప్తితో పాటు ఉద్యోగం కన్నా ఎక్కువగా సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు నాగార్జున రెడ్డి డిగ్రీ చదివి అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా కూడా నాకేమంత సాటిస్ఫాక్షన్ అనేది అనిపించలేదు అందుకోసమని నేను మా ఊరికి వచ్చి మా ఊర్లోనే వాటర్ టెస్టింగ్ చేయించినాను మనకి ఆ వాటర్ టెస్టింగ్ ద్వారా ఏది సూటబుల్ అవుతది మనకి పంట ఈ పొలాన్ని మట్టి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూడా చూపించినాను టెస్టింగ్ చేయించినాను మనకి వాళ్ళు చెప్పినారు కొబ్బరి మరియు దానిమ్మ వీటన్నిటినీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 మొక్కలు తెచ్చుకొని చూసిన 10 మొక్కలు మనకి గ్రోతింగ్ బాగుంది బాగుంది అనేసి తర్వాత ఒక 2.5 ఎకరాల్లో దానిమ్మ సాగు చేసినాను ఫస్ట్ టైం 14 నెలలకే ఎకరానికి 2 టన్నులు చొప్పున 5 టన్నులు వచ్చింది 2.5 ఎకరాలకి తర్వాత నేను వేరే పొలాన్ని గుత్తకు తీసుకొని మిగతా 3.5 ఎకరాల్లోన ఇంకొక బోరే ఇచ్చి మరియు 3.5 ఎకరాలు సాగు చేసినాను దానిమ్మనే అది కూడా 14 నెలలకే ఎకరాకి 2.5 టన్నులు వచ్చింది అది ఈ మొక్కలు వచ్చేసి నేను మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాను నాకైతే దిగుబడి చాలా బాగా వస్తుంది కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి నాగలి పట్టి సేద్యం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్న ఈ యువ రైతు అందరికీ ఆదర్శం